శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః మొత్తం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మరొకసారి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా గ్రహాల్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి మనం చూసారా ప్రతిదీ అప్డేట్ చేయడం ప్రయత్నం చేస్తాం బుక్స్ అనుకోండి న్యూ ఎడిషన్ చెప్పి అని అప్డేట్ చేస్తుంటారు అలాగే శాస్త్రంలో కూడా ఏంటంటే చాలా విషయాలు మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతుంటాయి కొత్త కొత్త ఆలోచనలతో ఈ కాంబినేషన్లో ఈ గ్రహాల కాంబినేషన్లో ఈ రిజల్ట్ రావచ్చు కదా అని రీసెర్చ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నట్టుగా చాలామంది చేసేవాళ్ళు ఉంటారు సో వాటి వల్ల ఏంటంటే ఈ కాంబినేషన్ వల్ల చక్కగా ఈ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇది ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ విత్ ద పబ్లిక్ ఇది ఎందుకు చెప్పకూడదు పిల్ల మన దగ్గరికి వచ్చే భక్తులకి లేకపోతే వ్యక్తులకి అనే ఒక భావంతో ఎంతో మనం రీసెర్చ్ చేస్తుంటాం ఇందులో భాగంగా జరుగుతుంటే సడన్గా మనకేంటే మార్పులు ఏమి వస్తున్నాయంటే ఈ నెలలోని 23వ తారీఖు నుండి రాహు కేతుల యొక్క సంచారం లాస్ట్ 1.5 ఇయర్స్ నుండి రాహు మిథునంలో ఉన్నాడు కేతు చూస్తే ఇక్కడ ధనురాశిలో ఉన్నాడు సో ఈ రాహు కేతులు అంటే యాంటీ క్లాక్ వైజ్ వాళ్ళు తిరుగుతుంటారు క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటారు సో బ్యాక్ వెళ్తుంటారు అన్నమాట సో ఇక్కడ మిథున రాశిలో ఉన్న రాహు ఏం చేస్తున్నాడు అంటే వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు వృషభంలో రాహు అనేది ఉచ్చస్థితి అంటాడు అంటే హైయెస్ట్ పీక్ అంటే పాజిటివ్ ఎనర్జీ అని చెప్తామన్నమాట అలాగే కేతు కూడా మనకు వృషభంలోకి వస్తున్నాడు అది వాడికి హైయెస్ట్ పీక్ అని చెప్తామన్నమాట సో ఇక్కడ ఏంటంటే వృషభము వృషికంలో రాహుకేతుల యొక్క సంచారం అనేది ఒక అద్భుతమైన ఫలితం అని చెప్పడానికి అవకాశం ఉంది దీనికి ఏం చెప్పాలంటే రాహుకేతుల గురించి మాట్లాడుతుంటే ఎప్పుడైనా ఎవరి దగ్గర మాట్లాడినా అయ్యో ఏ దోషం అయినా రాహుకేతుల పూజ చేయండి అంటుంటారు కారణం ఏంటంటే ఈ రాహుకేతు పట్టేశారేమో దానివల్ల వాడికి యోగం లేదమ్మో వాడికి ఉద్యోగం రావట్లేదమ్మో వాడు పెళ్ళి అవ్వట్లేదమ్మో ఇంకొక రకరకాల కారణాల వల్ల ఏంటంటే రాహుకేతు గ్రహాలు పూజ చేస్తే సరిపోతుందా లేదా కాళహస్తి వెళ్తే సరిపోతుంది కదా లేకపోతే మనం నాసిక్ దగ్గర ఉన్న త్రియంబకేశం వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఇవి ఎక్కువగా ఆలోచిస్తున్న కారణం ఏంటంటే రాహుకేతుల యొక్క సంచారం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు రాహుకేతులు ఎక్కడున్నా సరే వాటి ప్రభావం మనిషి మీద కొంత నెగిటివ్గా పడుతున్నాయని కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అంటే నాకున్న రిసెర్చ్తో నేను చెప్తున్న విషయం ఏంటంటే రాహుకేతువులు వృషభంలో రాహు కేతు వృషభంలో ఉంటే అవి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తాయి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు సొంత ఇల్లు అనుకోండి ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాయి అంటే ఇంక ఏ రాశిలో ఉన్నా అంటే టోటల్గా 18 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి తిరగడానికి 12 రాశులు తిరగడానికి ఒక్కొక్క రాశిలో 1.5 ఇయర్ ఉంటున్నారు కాబట్టి సుమారుగా 12కి 12 సంవత్సరాలు ప్లస్ 6, 12, 18 సంవత్సరాలు పడుతున్న వాడికి ఒక సర్కిల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి రాహుకేతులకి అంటే యాంటీ క్లాక్ వైజ్ 18 సంవత్సరాలలోనే ఒకసారి వాళ్ళు వృషభము వృషికంలో ఉంటారు తిరుగుతున్నప్పుడు రాహు వృషికంలోకి వస్తాడు కేతు వృషభంలోకి వెళ్తాడు అప్పుడు రాజు యొక్క రాహు యొక్క నీచస్థితి అంటాం దానివల్ల మనకు బెనిఫిట్ ఏం లేదు సో రాహుకేతులు నిజంగా పాజిటివ్గా ఏమైనా సపోర్ట్ చేయాలన్నా ఏమైనా హెల్ప్ చేయాలన్నా ఈ విషయంలోకి ఏమైనా మంచి చేయాలనుకున్నా ఒక ఎనర్జెటిక్గా ఒక విషయంలో ఒక మార్పు తీసుకురావాలన్నా నేచురల్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలన్నా ప్రకృతిలోనే ఒక మార్పు తీసుకురావాలన్నా మనిషిలో ఒక మార్పు తీసుకురావాలన్నా ఎటువంటి చేంజెస్ ఒక తన యొక్క శక్తిని ఒక పాజిటివ్గా చూపించుకోవాలనుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను ఇలా చెప్తున్నాను నన్ను సీఎం చేశారనుకోండి ఆ సీట్లో కూర్చున్న తర్వాత దాని శక్తితో మనం మాట్లాడుతుంటాం ఆ సీటు యొక్క శక్తితో మాట్లాడి నేను ఎంత మంచి చేయాలో ఇంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగా ఈ రాహుకేతులు ఏంటంటే తన సొంత ఇంటి కాకుండా ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి వృషభం వృశ్చికంలో వచ్చినప్పుడే వాళ్ళు ఏమైనా మంచి చేయాలన్నా 100% చేయగలుగుతారు మొత్తం ఈ యొక్క 12 రాశుల్లో ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళందరికీ ఏదైనా మంచి చేయాలన్నా వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఈ రెండింటిలో కూర్చొని చేయడానికి అవకాశం ఉంటుంది అంచేత ఇది చాలా చాలా గోల్డెన్ పీరియడ్ ఫర్ ఆల్ ది యూనివర్సల్ పీపుల్ కారణం ఏంటంటే రాహుకేతుల పీఠంతోనే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో పూర్తిగా ఎక్కడ చూసినా రాహుకేతుల పీఠం చెప్పుకుని చాలామంది ఇబ్బంది పడిపోతున్నట్టుగా మనం ఎన్నోసార్లు జాతకాలు చూస్తుంటాం ఇంకా నార్త్లో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ సౌత్లో స్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణలో తమిళనాడులోని కేరళ తీసుకుని కర్ణాటక తీసుకోండి పూర్తిగా ఈ రాహుకేతుల గ్రహాల గురించి అంటే బోల్డ్ అని పూజలు కూడా చేసేస్తుంటారు అలాంటిది రెండు గ్రహాలు ఈ వచ్చే 1.5 ఇయర్స్ కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అయితే పాస్ చేయదు మా మీద ఏదో పాజిటివ్గా చేసుకుంటారు కానీ వాళ్ళ లగ్నాతో అవి ఉండే ప్రేసెన్స్ బట్టి చంద్రలగ్నాతో అవి ఉండే ప్రేసెన్స్ బట్టి అవి ఎంత పాజిటివ్ ఆ భావాన్ని బట్టి ఎంత పాజిటివ్నెస్ వస్తుంది అన్నది మళ్ళీ మనం ఒక కౌంటర్ అనేది వేసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుందన్నమాట సో రాహు ఉచ్చస్థితిలో వచ్చి ఉన్నాడు కాబట్టి కేతు కూడా అదేవిధంగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క
పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు మొట్టమొదటి ఆరంభం మీద ఎక్కడ నుండి మొదలవుతుందంటే అటు చూస్తే వృషభంలో పుట్టిన వాళ్ళకి వృషికంలో పుట్టిన వాళ్ళకి ముందే దాని యొక్క ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనబడుతుంది అని చెప్పగలుగుతాం అన్నమాట వృషభంలో ఎవరు ఉన్నారు అంటే అక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ వృషర నక్షత్రం కనబడుతుంది అక్కడ అదేవిధంగా చూస్తే రోహిణి నక్షత్రం కనబడుతుంది కృతికా నక్షత్రం నాలుగవ పాదం మనకు కనబడుతుంది రెండు మూడు నాలుగు పాదాలు కనబడుతున్నాయి అలాగే వృషికంలోకి వచ్చేసరికి ఇక్కడ మనకు జ్యేష్ఠ నక్షత్రం కనబడుతుంది అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ అనురాధ నక్షత్రం కనబడుతుంది సో ఇక్కడ గురుడు సంబంధించిన విశాఖ నక్షత్రం నాలుగవ పాదం కనబడుతుంది సో వీళ్ళ మీద ఈ రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఫస్ట్ అండ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రాహుకేతులకి సప్తమ దృష్టి ఉంది తప్ప ఇంకా వేరే విశేషమైన దృష్టి విశేషమైన రాశి మీద పడే అవకాశం లేదు అంతేత రాహు ఏమో ఏడేళ్ళు ఈ కేతు ఏమో ఏడేళ్ళు అంటే సేమ్ ఈ రెండు రాశుల మీద నక్షత్రాల మీదే మనకు వాటి యొక్క ఎఫెక్ట్ కనబడుతుంది సో ఫస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ ఫస్ట్లీ ఒక రిజల్ట్ కానీ ఎవరికి బాగా కనబడుతుంది అని అంటే నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగవ పాదవాడికి జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా కనబడుతుంది కేతు యొక్క ప్రభావంలో సప్తమలో ఉన్న అక్కడ నుండి అలా తీసుకుంటే వృషభ రాశిలో ఉన్న ఆ మూడు నక్షత్రాలు మృగశిర తీసుకోండి అదేవిధంగా మనం ఇంకా ముందుకెళ్తే కృతిగా రెండు మూడు నాలుగు రోహిణి ఈ నాలుగు ఈ మూడు నక్షత్రాలకి దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది సో అక్కడ నుండి మొదలైన తర్వాత మనకేంటంటే లగ్న ప్రకారం అది ఎన్నో స్థానం రాశి ప్రకారం ఎన్నో స్థానం అంటే మేషానికి రెండు వేలు అయింది వృషభానికి స్వక్షేత్రం అయింది వృషభ మిథునానికి పన్నెండో వేలు అయింది అలాగే కర్కాటకానికి లాభస్థానం 11th హౌస్ అయింది అలాగే మనం చూసుకున్న సింహరాశికి అది ఆ యొక్క కాంబినేషన్ అది భాగ్యస్థానం అయింది రాహుది సో ఈ విధంగా మనం రాహుకేతు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే కన్యారాశి వారికి రాహుకేతుల ప్రదేశాన్ని బట్టి దానికి ఒక ప్రభావం చూపిస్తాడు తులారాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు సో దాన్ని బట్టి వాడు చేసే ఫలితాన్ని కూడా చూపించిపోతాడు అలాగే మనకేంటే వృషికానికి మనం ఆల్రెడీ రాశిలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అలాగే ధనుస్సుకి చూసుకునేసరికి మనకు 12 ఇంట్లో కేతు 6 ఇంట్లో రాహు కనబడుతున్నాడు అలాగే మనకు మకరంలోకి వచ్చినప్పుడు కూడా మనకు లాభంలో కేతు కనబడతాడు పంచమంలో మనకి ఏంటంటే రాహు కనిపిస్తాడు అలాగే కుంభంలోకి వచ్చినప్పుడు ఏంటంటే చతుర్థంలో రాహు అదేవిధంగా లాభ రాజ్యంలో కేతు కనిపిస్తాడు అలాగే మీనంలోకి వస్తే ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో రాహు మనకి ఇక్కడ కేతు చూసేసరికి భాగ్యస్థానం కనిపిస్తాడు సో ఆ ఉన్న స్థానాన్ని బట్టి ఆ స్థానాన్ని యొక్క భావాన్ని యొక్క ప్రభావం అనేది మనకు చూపిస్తాడు పాజిటివ్గా నెగిటివ్గా కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వృషికం నుండి ధనురాశిలోకి వస్తే కేతు 12 ఇంట్లో ఉన్నాడు కదా అని చెప్పి అంటే ఖర్చు పెట్టించేస్తాడా అంటే ఖర్చు పెట్టిస్తాడు శుభకార్యాన్ని ఖర్చు పెట్టచ్చు మంచి కార్యాన్ని ఖర్చు పెట్టచ్చు ఒక ఇల్లు కొన్నాం అనుకుంటున్నాం అండి దాన్ని ఖర్చు పెట్టచ్చు అది మంచి కార్యం కదా ఒక పెళ్లి చేయడానికి ఖర్చు పెట్టాము శుభకార్యంగా అలాగే చేస్తారు పాజిటివ్గా తీసుకోండి అంటే ఈ రాహుకేతువుల యొక్క గమనాన్ని ఏదైతే జరుగుతుందో ఇప్పుడు 23 సెప్టెంబర్ జరుగుతుందో అక్కడ నుండి ఒక 1.5 ఇయర్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వాటి వల్ల 90% మంచి జరుగుతుంది తప్ప రాహుకేతుల వల్ల నష్టం జరగదు అంటే రాహుకేతులు పూజ చేసే దుకాణాలన్నీ బంద్ చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ ప్రతిదీ మనం నెగిటివ్గా ఆలోచించడానికి వీలలేదు కదా సో ఇక్కడ గ్రహాలు రావడం మార్పు అనేది ఈసారి మంచి జరుగుతుంది అదేవిధంగా గురుడు ధనురాశిలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే సెప్టెంబర్ 23 నుండి స్వయంభు వాడు అక్కడ ఉండడానికి అవకాశం కలిగింది ఏడాది అయిపోయింది అక్కడికి వచ్చేసి ధనురాశిలోకి లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చాడు నవంబర్ నుండి ఇప్పటి వరకు తన సింగిల్గా అక్కడ ఉండడానికి అవకాశం కలగలేదు తన సొంత ఇంట్లో ప్రశాంతంగా ఉందాము అంటే కూడా ఉండనీయకుండా నవంబర్లో వచ్చిన తర్వాత డిసెంబర్లో షష్ఠగ్రహకూటమైంది తర్వాత పంచగ్రహకూటమైంది తర్వాత చతుర్గ్రహకూటమైంది తర్వాత 3 గ్రహాలు అక్కడ కూర్చోవడం అయింది తర్వాత 2 గ్రహాలు అయింది ఈ లోపల ఆ గురుడికి అంటే అతిచారం మీద మకర రాశిలో ప్రవేశించాడు అక్కడ నుండి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ కేతు అక్కడే కూర్చున్న కదలకుండా ఉన్నాడు దాంతో అంటే 2 గ్రహాలతోని కాపురం చేస్తున్నట్టు అయిపోయినవాడికి తన సొంత ఇంట్లోనే తను చేయాలనుకున్న పని చేయనీయకుండా అంటే ధనుర్రాశుల్లో గురుడు సొంత ఇంటికి వచ్చినా కూడా తా ఫలితం ఏంటంటే ఇవ్వాలి అక్కడ ఉన్నప్పుడు ఏంటి అక్కడ ఉన్న పంచమభావమైన మేషరాశి వాడికి సప్తమభావమైన మిథున రాశి వాడికి అలాగే సింహరాశి వారికి సంపూర్ణంగా ఏ ఫలితం ఇవ్వాలో ఆ ఫలితం కూడా ఇవ్వనివ్వకుండా వెనకాతల పక్కన బలంలో కేతు కూర్చున్నాడు సో ఏడాది అయిపోయి అక్కడ ఆల్మోస్ట్ నియర్బై 7 అయిపోతుంది 10 నెలలు అయిపోతుంది అయిపోయినా గురుడు స్వయంభా ఏమైనా చేద్దామంటే చేయనీయకుండా ఈ అన్ని గ్రహాలు ఉదాంతడు వచ్చి ఏడిపిస్తున్నాయి ఏడిపించడం అంటే చేంజ్ అయిపోతున్నాయి అలాంటిది ఈ సెప్టెంబర్ 23 తర్వాత ఏంటంటే రాహుకేతుల సంచారం వల్ల అవి వచ్చి వృషభం వృషికంలో రావడం వల్ల ఒక మంచి పని జరిగితే గురుడికి రిలాక్సేషన్ ఇచ్చేశారు అక్కడ ఎక్కడ ధనురాశిలోని సో 23 సెప్టెంబర్ నుండి నవంబర్ 15 వరకు అంటే గురుడు మళ్ళా మనకు మకరంలో ప్రవేశించేంత వరకు కూడా
అక్కడ సింగిల్గా తన సొంత ఇంట్లో తను కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ఆయన ఉండే పంచమ భావాన్ని సప్తమ భావాన్ని భాగ్యస్థానం వాడు చూస్తాడు కాబట్టి ఆ దృష్టి పడిన ఆ మూడు రాశుల వాళ్ళకి తన ధనురాశి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడానికి రెండు నెలల కాలం గురుడు పాజిటివ్గా అక్కడ ఉంటాడు అంటే రాహుకేతుల మార్పు అనేది మీకేం కనబడుతుంది ఇమ్మీడియట్గా ధనుర్రాశి వాడికి మేషరాశి వాడికి మిథున రాశి వారికి సింహరాశి వారికి అద్భుతమైన ఫలితం తెలియకుండా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇండైరెక్ట్ బెనిఫిట్ అన్నమాట చీకటి వెళ్ళిపోగానే వెలుతురు వస్తుంది వెలుతురు రావడం అందరికి బెనిఫిట్ వచ్చినట్టుగా గురువు యొక్క దృష్టి ప్రశాంతంగా విడిమి పడతాయి కాబట్టి వీళ్ళందరికీ శుభం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అలాగే రాహుకేతు స్వక్షేత్రంలో కంటే ఉచ్చస్థితిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ నుండి ఆ రెండు రాశుల వారు కూడా పాజిటివ్ జరుగుతుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న నాలుగు ప్లస్ రెండు ఆరు రాశుల వారికి మనం తెలియకుండానే మంచి జరుగుతుంది సో లెట్ అస్ హోప్ ఇన్ ఎ గుడ్ వే అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ రాహుకేతులను పాజిటివ్గా తీసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవి ఏం చేసినా మనకు మంచిగా చేస్తాయి కాబట్టి దాన్ని నెగిటివ్గా ఆలోచించకండి దయచేసి ప్రతి రాశి వారికి వాడు ఉండే వాడు రాశి నుండి రాహుకేతుల ప్రదేశాన్ని ఉండే భావాన్ని బట్టి ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,08 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444